అందరికి నమస్కారం అండి. దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. ఈరోజు ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పేషెన్స్గా మా పూజ కార్యక్రమాలు కానీ అన్ని గెస్టులు కానీ అందరినీ కవర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రెజెన్స్కి. అండ్ చెన్నై నుంచి స్పెషల్గా ప్రసాద్ గారు, కాటగడ్డ ప్రసాద్ గారు మాకోసం ఇక్కడికి రావడం, ఈ సినిమాని, టీమ్ని, నన్ను, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, హీరోయిన్ అందరినీ బ్లెస్ చేయడం అది చాలా చాలా పెద్ద విషయం. అండ్ కేఎస్ రామారావు గారు, డిఎస్ రావు గారు, దాము గారు, సో అలా చాలా చాలా మంది గెస్ట్స్ వచ్చారు అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు దిస్, రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్, ఓబుల్ రెడ్డి గారు, రమేష్ గారు, మహేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. అండ్ రమాకాంత్ గారు దీనికి డైరెక్ట్ చేస్తున్నారు. స్టోరీ ఫస్ట్ ఆఫీస్కి పిలిచినప్పుడు స్టోరీ చెప్పారు, స్టోరీ స్టార్ట్ చేశారు, ఎండింగ్ వరకు ఇంకా అక్కడ సీట్లోంచి లెగలేదు. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ నెరేట్ చేశారు. అంటే ఇక్కడ చిన్న లీక్ లేదు, చిన్న డౌట్ లేదు, అంత క్లీన్గా ప్రతి షార్ట్ టు షార్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ కోసం చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ ఫైనలీ నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ నా కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ నేను రివీల్ చేయను, నెక్స్ట్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ పీపుల్ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. అండ్ మా టీమ్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మా గెస్ట్లందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మూవీకి వస్తే మై డైరెక్టర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఐ వాస్ గెటింగ్ గూస్ బంప్స్. ఐ ఫీల్ లైక్ ఓ వావ్, ఇంత మంచి మూవీ అస్సలు మిస్ చేసుకోవద్దు అనిపించింది. చేస్తే ఇలాంటి మూవీ ఒక్క చేసినా చాలు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇందులో హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రమాకాంత్ సార్ అండ్ మై నాని సార్, ప్రొడ్యూసర్, అండ్ మా మహేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మై కోస్టార్ కార్తికేయ. సో మీరు ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు, బట్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ఫీలింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఐ ఫీల్ వెరీ నర్వస్ బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే కావాలి. నా పేరు డిఎస్ రావు. నవే డేస్ న్యూ టాలెంట్ పెద్ద సక్సెస్ ఇస్తున్నారు ఇండస్ట్రీలో. న్యూ టాలెంట్కి ఉన్న సక్సెస్ రన్నింగు, అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళకంటే న్యూ టాలెంట్సే ఎక్కువ సక్సెస్లు చూస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. ఏదో కాంబినేషన్ నమ్ముకుని వెళ్ళే కంటే మంచి కంటెంట్ తీసుకొచ్చాడు రమాకాంత్ రెడ్డి. ఆ కంటెంట్ అందరూ విని, ప్రొడ్యూసర్స్ కానీ, హీరో అందరూ విని చాలా బాగుందని నా దగ్గరకు వచ్చారు. కంటెంట్ డెఫినెట్గా చాలా బాగుంది. మరి అనుకున్నది అనుకున్నట్టు రమాకాంత్ తీయగలిగితే ఆల్ ద బెస్ట్ రమాకాంత్, పెద్ద సక్సెస్ చూస్తాడు. అలాగే హీరో సార్ చెప్పినట్లు 7 సినిమాలు హీరోగా చేశాడు. తన టాలెంట్కు తగ్గ గుర్తింపు ఇంకా రాలేదు ఒక రకంగా చెప్పాలంటే సార్. ఈ సినిమాతో తను ఇండస్ట్రీలో ఒక హీరోగా, 10 మందిలో ఒక హీరోగా డెఫినెట్గా నిలబడగలుగుతాడని నేను నమ్ముతున్నాను. అలాగే కొత్త టాలెంట్స్, ఇంకా మ్యూజిక్ డైరెక్టరు డీవైపీ గారు 2 సినిమాలు చేశారన్నారు లేడుతను. డీవైపీ అందరూ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు వాళ్ళ వాళ్ళని నిరూపించుకోవడానికి. అదంతా పోగయ్యి హీరోకి, డైరెక్టర్కి ఒక పెద్ద విజయం చేకూర్చిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ ఓబుల్ రెడ్డి గారు, మీకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. స్పీడ్గా చేయండి, ఇందాక కేఎస్ రామారావు గారు చెప్పారు మీకు గుర్తుందా, సినిమా స్పీడ్గా చేయండి, బ్రేక్లు తీసుకోవద్దు. మీకు అన్ని విధాల అందరు సపోర్ట్ ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి. మీరు సినిమాని స్పీడ్గా చేసి తొందరగా రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. బైండింగ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ.